ఎప్పుడైతే విశాఖలో విజయసాయిరెడ్డి గారికి అలాగే ధర్మశ్రీ ఎమ్మెల్యే ధర్మశ్రీ గారికి మధ్య ఒక వివాదం జరిగింది అనే అంశం తెర మీదకు రావడం తర్వాత దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు వాళ్ళిద్దరితో అనే ప్రచారం కూడా జరిగింది అది ఎంతవరకు వాస్తవం అనేది అధికారికంగా ధృవీకరణ కాలేదు అయితే ఇంతలోనే మరొక వార్త అయితే హల్చల్ చేస్తోంది ఇమీడియట్గా విజయసాయిరెడ్డి గారు ఎమ్మెల్యేలు అందరితో మాట్లాడారంట ఎమ్మెల్యేలు అందరితో మాట్లాడి ఇక నుంచి ఎమ్మెల్యేల సమస్యలు తెలుసుకునేందుకు ప్రతి వారం ఒకసారి భేటీ ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది అని చెప్పి ఎమ్మెల్యేలతో చర్చించడం ఇదే నేపథ్యంలో ఇక నుంచి నియోజకవర్గాల్లో ఎటువంటి అధికారిక పనులు జరిగినా సరే ఏం చేయాలన్నా సరే ఎమ్మెల్యేల ఆదేశాలతోనే నిర్వహించాలి అని చెప్పి ఉన్నతాధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశామంటూ విజయసాయి రెడ్డి గారు ఎమ్మెల్యేలకు చెప్పారు అనేదే ఇప్పుడు ఒక ప్రధాన మీడియాలో వైరల్ అవుతున్న ఒక వార్త అయితే ఇక్కడ ఎమ్మెల్యేలు సమస్యల గురించి మాట్లాడడం ఓకే ఎమ్మెల్యేలు ఆ సందర్భంగా విజయసాయిరెడ్డి గారితో చాలా అంశాలు ఏకరవు పట్టుకున్నారు ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మొన్నటి వరకు అంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కానీ గ్రామ సచివాలయాలు కానీ ఇవన్నీ ఉన్నప్పుడు ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా నేరుగా ప్రజలకు త్రూ వాలంటీర్ ద్వారా సంక్షేమ పథకాలు కానివ్వండి ఇతర ఇతర ఏవైనా కూడా పూర్తిగా ప్రజలకు అందుతున్నాయి మధ్యలో ఎటువంటి ఏ రాజకీయ నేత జోక్యం లేకుండా పూర్తిగా ప్రభుత్వం అందించే పథకాలు ఏవైనా సరే ప్రజలకు అందించాలి అటువంటి అందులో ఎటువంటి అక్రమాలు జరగకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి తీసుకున్న నిర్ణయం కొంతమంది దాంతో కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది ఎమ్మెల్యేలు అలకబూనారు అనే ప్రచారం కూడా జరిగింది ఆ మధ్యలో అయితే ఇప్పుడు తాజాగా ఒకవేళ నిజంగా విజయసాయి రెడ్డి గారు ఎటువంటి ప్రకటన చేస్తే అంటే ఇక్కడ నుంచి ఎమ్మెల్యేల ఆదేశాలతోనే పనులు చేయాలి అని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం ఖచ్చితంగా ప్రతి దాంట్లోకి నుంచి ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అవుతారు అంటే అప్పుడు పరిస్థితి ఏంటి ఒకప్పుడు ధర్మాన ప్రసాదరావు గారికి ఈ అంశంలోనే కదా గొడవ జరిగింది ఈ అంశంలోనే కదా ధర్మాన ప్రసాద్ రావు గారు ధిక్కార స్వరం వినిపించారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనే ప్రచారం జరిగింది ఇప్పటికీ ఆయన కాస్త అంత సైలెంట్గా ఉన్నారు ఆ వివాదం తర్వాత అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ ఇది కేవలం ప్రచారం మాత్రమేనా నిజంగా రెడ్డి గారు ఆ తరహా వ్యాఖ్యలు చేశారా అనేది ఇప్పుడు ఒక ప్రశ్న ఒక ప్రధాన పత్రికలు అయితే ఈ వార్త హల్చల్ చేస్తుంది నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆదేశాల మేరకే పనులు జరిగేలా ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇస్తున్నాము అని చెప్పి రెడ్డి గారు ప్రకటించారు అనేది ఒకవేళ అదే కనీ జరిగితే మొన్న ఆయన మాట్లాడింది కూడా అదే కదా ఇక నుంచి రాజకీయ నాయకుల పేర్లు ఎక్కువగా వినబడుతున్నాయి అవినీతి అక్రమాల్లో వాళ్ళ మీద కమిటీ చేస్తాము విచారణ జరిపిస్తాము ఇవన్నీ అవన్నీ అన్నందుకే కదా ధర్మశ్రీ గారి కోపం వచ్చింది ఆవేశపడ్డారు అనేది మరి మళ్ళీ ఎందుకు ఈ అంశం లేవనెత్తారు ఏంటి అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఒక చర్చనీయాంశమైంది అయింది మరి దీనికి ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను